హాయ్ ఫ్రెండ్స్, వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఎన్టీఆర్ జిల్లాలోని గుంటుపల్లి గ్రామంలో గ్రామదేవతగా వెలిసిన శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం గురించి, అమ్మవారి ఆలయంలో పూజా విధానం ఎలా ఉంటుంది అనే దాని గురించి, అంతేకాకుండా అమ్మవారి ఆలయము ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి, అంతేకాకుండా ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారి ఆలయంలో పూజా విధానం ఎలా ఉంటుంది, అమ్మవారికి ఆలయానికి ఆషాఢమాసం సార ఏ విధంగా తీసుకువెళ్తారు, ఇక్కడ పూజా విధానం ఎలా ఉంటుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలనే ఉద్దేశంతో నిదానంగా వివరంగా చూపించడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం ద్వారా మరిన్ని విషయాలు మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి ముందుగా గంగానమ్మ అమ్మవారి ఆలయానికి ఆషాఢమాసం సందర్భంగా సారి ఏ విధంగా తీసుకువెళ్తున్నారు అనేది ముందుగా చూద్దాము. ముందుగా వచ్చేసి ఆషాఢమాసం సందర్భంగా గ్రామదేవత అయిన గంగానమ్మ అమ్మవారికి ఆషాఢం సారి ఏ విధంగా తీసుకువెళ్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాము. Thank you.
వచ్చేసి సారా ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాము. చీర, జాకెటు, పసుపు, కుంకుమ, అద్దము, పౌడరీ, బొట్టు, గోరింటాకు, కాటుక, వేన, నుదుటిన పెట్టుకోవటానికి సింధూరము, కుంకుమ భరణి. ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి ఈ తీర్థ ప్రసాదాలుగా ఏమేమి పెడుతున్నారు అనేది తెలుసుకుందాము. అమ్మవారికి ఏమేమి తీర్థ ప్రసాదాలు పెడుతున్నారు అనేది తెలుసుకుందాము. ముందుగా చక్రము, కజ్జికాయ, అరిసె, సుదారతో చేసిన చిలుక, కాజా, జాంగ్రీ, లడ్డు, చలివిడి, మైసూర్ పాకు, అన్నిటికి మించి అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, చిన్న కుంకుమ భరణి. వారికి సార ఏ విధంగా ఉంటుంది అనేది, వెళ్ళిన భక్తులకి కానుకలుగా ఏమేమి ఇస్తారు అనే దాని గురించి కూడా మీకు పూర్తి వివరంగా అర్థమవుతుందనే ఉద్దేశంతో నిదానంగా చూపించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ గంగానమ్మ అమ్మవారి ఆలయానికి ఆషాఢమాసం సందర్భంగా సార ఏ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విషయాలు మీకు ఇలాగే నోటిఫికేషన్ ద్వారా తెలియాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మనం చూపిస్తుంది దేవాలయాలు, అక్కడ ఆలయ చరిత్ర, పిల్లలతో వస్తే ఏమేమి చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి అనే దాని గురించి, అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి వివరంగా చూపించడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గంగానమ్మ అమ్మవారికి జై.